KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss first and second problems in exercise 5.2 in arithmetic progression of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. See, this is the first question. Fill in the blanks in the following table given that A is the first term, D is the common difference, and AN is the nth term of the AP. Come again. Fill in the blanks in the following table. Given that A is the first term, D is the common difference, AN is the nth term. AN is the nth term of the AP. అంటే మనం ఈ బాక్స్లో ఎక్కడైతే బ్లాంక్స్ ఉన్నాయో అవి మనం ఏవైతే ఇచ్చాడో అవి ఫైండ్ అవుట్ చేసి చేయాలి. సో ఫస్ట్లో చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చాడు, డి ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు, ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్లో డి ఫైండ్ అవుట్ చేయాలి, థర్డ్లో ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ఫోర్త్లో ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫిఫ్త్లో ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఫార్ములా యూజ్ చేసి అయితే మనం చేయాలి. సో లెట్ అస్ ఫైండ్ సొల్యూషన్. చూడండి, ఫస్ట్ వన్ చేద్దాం. ఎస్, ఏ ఈజ్ ఈక్వల్ టు 7, డి ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు, ఏఎన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటున్నాడు. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా తెలిసి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కదమ్మా. సో ఏ అంటే 7 ప్లస్ ఎన్ అంటే ఇక్కడ 8 ఇచ్చాడు, 8 మైనస్ 1 ఇంటూ డి 3. 7 ప్లస్ 8 మైనస్ 1 ఈజ్ 7 ఇంటూ 3. సో దట్ ఈస్ ఈక్వల్ టు 7 ప్లస్ 7 3 ఇస్ 21. 7 ప్లస్ 21 ఈజ్ 28. సో ఇక్కడ ఏఎన్ వాల్యూ ఎంత? ఎస్, 28. రైట్, సెకండ్ వన్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18, డి ఈజ్ ఈక్వల్ టు ఇవ్వలేదు, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. రైట్, సెకండ్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10, అండ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు కదా. చేద్దాం చూడండి. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కదా. ఏఎన్ అంటే 0 ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే మైనస్ 18 ప్లస్ ఇది ఎన్ మైనస్ 1, 9 మైనస్ 1 ఇంటూ డి మనకి ఇవ్వలేదు కాబట్టి డి సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి, మైనస్ 18 ఇంటి తీసుకొచ్చాను, 0 ప్లస్ 18 18 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 1 9 9 డి. సో దట్ ఇంప్లైస్ డి ఈజ్ ఈక్వల్ టు 18 బై 9 ఇంటి తీసుకొస్తే 9 కదా, బై 9 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2. డి ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది ఇక్కడ. థర్డ్ వన్, ఏ ఇవ్వలేదు, డిఎన్ ఏఎన్ ఇచ్చాడు. చూడండి, ఏ ఇవ్వలేదు, డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 18, అండ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 అని ఇచ్చాడు. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ఇచ్చాడు కదమ్మా. ఎస్, చూడండి, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ అంటే మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1, 18 మైనస్ 1 ఇంటూ డి మైనస్ 3. సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ 18 మైనస్ 1 17, 17 3 ఇస్ 51. సో మైనస్ 5 మైనస్ 15 1 ఇటు తల్లి తీసుకొస్తే ప్లస్ 51 ఈజ్ ఈక్వల్ టు ఏ. దట్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 51 మైనస్ 5 46 అనమాట, 46. సో ఇవి నోట్ చేసుకోండి, రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ వన్, ఫోర్త్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18.9, డి ఈజ్ ఈక్వల్ టు 2.5, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇచ్చాడు, మనం ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కదమ్మా. ఏఎన్ అంటే 3.6 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 18.9 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 2.5. చూడండి, మైనస్ 18.9 ఇంటూ ట్రాన్స్ఫర్ చేసేయండి, 3.6 ప్లస్ అవుతుంది కదా 18.9 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 2.5. చూడండి, 3.6 19.5 22.5 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 2.5.
రైట్. 2.5ని ఇటే ట్రాన్స్ఫర్ చేస్తే ఇటే మల్టిప్లై చేస్తుంది, ఇవతలకు వస్తే డివిజన్ చేస్తుంది. 22.5/2.5=(n-1). చూడండి, పాయింట్ తర్వాత సేమ్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 225/25=(n-1) అని రాసుకోవచ్చు డైరెక్ట్గా. సో 25 8 200 25 9. సో (n-1) = 9, (n=9+1) (10). (n=) ఎంత వచ్చిందమ్మా? 10. రైట్. ఎస్. ఫైనల్గా ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ (a=3.5), (d=0), (n=105) ఇచ్చాడు. ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. రైట్. ఎస్. ఏఎన్ = a+(n-1)(d). ఏంటి? 3.5 + (n-1) 105 - 1 × d అంటే 0. దట్ ఈస్ ఈక్వల్ టు 3.5 + (105 - 1) 104 104 × 0 = 0. దట్ ఈస్ ఈక్వల్ టు 3.5. అంటే ఏఎన్ ఎంత వచ్చిందమ్మా? 3.5. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్. నోట్ ఇట్ డౌన్. సెకండ్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ చాయిస్ ఇన్ ద ఫాలోయింగ్ అండ్ జస్టిఫై. చూస్ ద కరెక్ట్ చాయిస్ ఇన్ ద ఫాలోయింగ్ అండ్ జస్టిఫై అన్నాడు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, 30th టర్మ్ ఆఫ్ ద ఏపీఈస్ అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ 11th టర్మ్ ఆఫ్ ద ఏపీ అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాడు. రైట్. లెట్ ఇస్ డూ వన్ బై వన్. ఫస్ట్ వన్ సొల్యూషన్, ఎస్. గివెన్ ఏపీఈస్ ఏంటమ్మా? 10, 7, 4 అండ్ సో ఆన్. రైట్. సో ఇందులో 30th టర్మ్ అడిగాడు కదా మనకి. ఫస్ట్ టర్మ్ a = 10, ది కామన్ డిఫరెన్స్ 7 - 10, దట్ ఈస్ ఈక్వల్ టు -3. రైట్. మనకి an = ఫార్ములా ఏంటి? a+(n-1)(d). రైట్. 30th టర్మ్ అంటే a 30 కావాలి. a30 = a+(30 - 1)(d) కదా. ఏ అంటే ఇక్కడ మనకి తెలుసు ఏంటి? 10 + (30 - 1) (29) × d అంతమా? -3. దట్ ఈస్ ఈక్వల్ టు 10 + (-) 29 = 87. దట్ ఈస్ ఈక్వల్ టు -77 అనమాట. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, -77. రైట్. నెక్స్ట్ సెకండ్ వన్, 11th టర్మ్ ఆఫ్ ఏపీ -3 - 1/2 అండ్ సో ఆన్ ఈజ్ 28 - 22 - 38 - 48½ అని ఆప్షన్స్ ఇచ్చాడు. సో లెట్ అస్ డూ సొల్యూషన్. గివెన్ ఏపీ ఈజ్ -3 - 1/2 - 2 అండ్ సో ఆన్. రైట్. సో హియర్ ఏ, ఫస్ట్ టర్మ్ a = -3, d = a2 - a1 - 1/2 - ½ - 3, దట్ ఈస్ -1/2 - (-3) దట్ ఈస్ -1 + 2 = 6/2. రైట్. 6 - 1 = 5, 5/2. సో d = 5/2. నౌ 11th టర్మ్ an = a+(n-1)(d). ఇన్ ద సేమ్ వే a11 = a అంటే -3 + (11 - 1)(d) అంటే 5/2. దట్ ఈస్ -3 + (11 - 1) = 10. రైట్. 10 × 5/2. చూడండి, 2 5 times క్యాన్సిల్ అయింది 10లో. సో దట్ ఈస్ ఈక్వల్ టు -3 + (5 - 5) = 25. 25 - 3 = 22. సో 11th టర్మ్ ఆఫ్ ద గివెన్ ఏపీ ఈజ్ 22. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.